రాయిటర్స్, గల్ఫ్ న్యూస్, బిజినెస్ వరల్డ్, లైఫ్ మీట్ ఇలా అంతర్జాతీయ పేరెన్నికగన్న వార్తా సంస్థలు కూడా విజయసాయిరెడ్డి పచ్చి మీడియా ఖాతాలో వేసేశారు. కియా మోటార్స్ తన ప్లాంట్ను తమిళనాడుకు తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటోందన్న ఖచ్చితమైన సమాచారం, చర్చల సారాంశం దొరికిన తర్వాతనే ఆయా సంస్థలు విషయాన్ని బయటకు ప్రకటించాయి. ఇది అంతర్జాతీయ వార్త, అందుకే అంత ప్రాధాన్యం ఇచ్చాయి. $1 బిలియన్ పెట్టుబడి, పెట్టిన చోట నుంచి అభద్రతతో ఓ దిగ్గజ పరిశ్రమ, ఓ చోట నుంచి మరో చోటకు వెళ్లే ఆలోచన చేస్తోందంటేనే చిన్న విషయం కాదు. అందుకే జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రసారం చేశాయి. కానీ ఈ వార్తల్ని పచ్చి మీడియా వార్తలుగా కొట్టిపారేస్తున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు. తమకు వ్యతిరేకంగా ఇష్టం లేని వార్తలు ఏవి వచ్చినా పచ్చి మీడియా అంటూ విమర్శించడం వారికి అలవాటే. కానీ ఇప్పుడు రాయిటర్స్ లాంటి సంస్థల్ని కూడా ఈ పచ్చి మీడియా ఖాతాలో వేయడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు, అక్కడి మీడియాకు అవి బయటపెట్టాయి. ఈ వార్తలు అవాస్తవాలని ప్రభుత్వం తరపున ప్రకటన వచ్చింది. కియాతో కలిసి పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. కియా స్థానిక ప్రతినిధులతోనూ అలాంటి ప్రకటనలే చేయించారు. అయితే కియా కొరియా యాజమాన్యం తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందనేది ఖచ్చితమైన విషయంగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇవి ఆగమని వచ్చే వారం కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరుగుతాయంటున్నారు. అప్పటి వరకు అవాస్తవాలని ప్రజల్ని నమ్మించడానికి అంతర్జాతీయ వార్తా సంస్థల్ని కూడా పచ్చి మీడియా ఖాతాలో వేస్తున్నారు వైసీపీ నేతలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.